నమస్తే పుష్పలీల గారు. నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నేను రాష్ట్రం మొత్తం తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న తతంగం మొత్తం మహిళలను అవమానించటం, ఉద్యమకారుల్ని హింసించటం, వేధించటం, అలాగే సోషల్ మీడియా వేదికగా అనకూడని మాటలు అంటున్నారు పుష్పలీల గారు. కానీ చట్టము వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ తోడుగా నిలబడిన పరిస్థితి లేదు. ప్రతిసారి మహిళను మనం పొగుడుతూ ఉంటాం. అబ్బా అద్భుతం, అసలు దేశమే ఒక కన్నతల్లితో సమానం అంటాం. కానీ ఎక్కడ యథార్థంగా మనము ప్రాక్టికల్గా చూడట్లా. మీ అబ్జర్వేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవమానాలు, అలాగే మహిళలపైన జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు? అసలు నిజంగా చాలా బాధకరమండి. నిజంగా రాజకీయాలు, ఒకప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు కనుక చూస్తే నిజంగా కూడా పెద్దగా అంటే మా ఉన్నప్పుడు కనీసం గౌరవం ఉండేది ఒక రాజకీయ నాయకురాలు అంటే మహిళలు అంటే కూడా ఒక గౌరవంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది రాను దిగజారిపోయి నిజంగా రాజకీయాలు ఎవరికి ఎవరు శత్రువులు ఉండరండి. కానీ రాజకీయాల్లో కూడా వీళ్ళు వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెంచుకొని అంతగా అసలు ముఖ్యంగా మహిళల పట్ల అంత దురుసుగా ప్రవర్తించడం, మాట్లాడడం అనేది నీచాత నీచమైన సంస్కృతిని తీసుకొస్తున్నారు. అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఆడవాళ్ళు రావాలంటేనే భయమైన పరిస్థితి వచ్చిందండి. ఇంతకుముందు అంటేనే రాజకీయాలంటేనే అసలు ఎవరు పంపించేవాళ్ళు కాదు. ఏదో అరకొర రాజకీయాలు వచ్చిన వాళ్ళు, ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్యామిలీలో నుంచి సపోర్ట్ ఉండేవాళ్ళు, లేకపోతే ఆర్థికంగా ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు. నాలాంటి వాళ్ళు రావడం అనేది చాలా అరుదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ పోయి నీ అమ్మ నీ అక్క నీ ఇలాంటి బూతులు మాట్లాడగలిగిన వాళ్ళు, ఆ రకమైన బూతులు వచ్చిన వాళ్ళే రాజకీయంలో రాణిస్తారు, అలా తిట్టేవాళ్లే సక్సెస్ అవుతారు అని ఒక లెవెల్లో అజెండాను పెట్టుకుని ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తుంది. కొంతమంది నిజంగా కూడా అసలు ఎంత సంస్కారం లేదు, ఎంతైనా వాళ్ళ పోస్ట్ కన్నా వాల్యూ ఇవ్వాలండి. అది వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి అక్కడ సభలో లేని వాళ్ళ గురించి కూడా అసలు నీ కొడుకు పుట్టుక ఏంటి, నీ భార్య ఏంటి, ఆ జీన్స్ ఏంటి, ఏంటి అసలు అసలు నిజంగా కూడా అంటే అది అలా మాట్లాడడం అనేది నిజంగా కూడా వినడానికి అసహ్యంగా వస్తుంది. స్త్రీ ఎవరైనా స్త్రీనండి, అది భారతదేశంలో ఉన్న ఏ స్త్రీకి జరిగిన అవమానమే. ఆ రోజు కూడా ద్రౌపది జరిగిన అవమానమే, కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది మనం చూసాము. అంటే ఒక అవమానాన్ని తీసుకొని ఒక స్త్రీ అంత పెద్ద విపత్తు, అంత పెద్ద యుద్ధానికి కారణమైనప్పుడు, ఇక్కడ కూడా స్త్రీని కూడా గౌరవించలేని సభలు జరుగుతున్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? 50% ఉన్న మహిళలకు నిజంగా కూడా ఈ రకంగా ఏ రకం కూడా రక్షణ లేకుండా పోయింది. అసెంబ్లీ సాక్షిగా ఒక స్త్రీని పట్టుకొని అంటే ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్యేలు తిట్టుకుంటారు, పార్టీ పరంగా ఏమైనా మాట్లాడుకుంటారు, కానీ అది ఆ రకంగా ప్రతిపక్షము అధికార పార్టీ అని ఉండాల్సింది పోయి ప్రతిపక్షాలు పక్కన వెళ్ళిపోతున్నాయి. అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అది వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ప్రతి వాళ్ళకి ఎవరికి లేరండి, అమ్మ లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడడానికి అసలు కనీసం ఆ పోస్ట్ కన్నా వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక మహిళలు అనే వాళ్ళని అంత చులకనగా అంత ఈజీగా బయటికి లాగి వాళ్ళ యొక్క ప్రతిష్టను కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఎప్పుడు కూడా నిజంగా రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడడం కానివ్వండి, ఒక రకమైన అవమానపరచడం కానివ్వండి, నిజంగా ఇది ఎంత మానసికమైన క్షోభ అండి. నిజంగా ఏమన్నా ధైర్యంగా ఉంటే నువ్వు తేల్చుకోండి. కానీ ఇక్కడ ఒక విషయం పుష్పలీల గారు, రాజకీయం రాజకీయమే, ఎప్పుడైనా ఏ విమర్శలైనా మీరు రాజకీయంగా చేసుకోండి, కానీ మహిళలను అవమానిస్తున్నటువంటి విధానంలో మై మెయిన్ క్వశ్చన్ ఇస్ దాట్ ఇలాంటి వ్యాఖ్యలకి మహిళలు బాధపడాలా? సిగ్గుపడుతున్నాం కాదు, బాధపడ్డం కాదు, అసలు నిజంగా కూడా అసహ్యం వేస్తుంది. వీళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తే అది వేరు, కానీ కన్నీళ్లు కారిస్తే నా దృష్టిలో కన్నీరు అనేది చాలా చెడ్డదండి. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇల్లు బాగుపడదు, ఆ రాష్ట్రం బాగుపడదు, ఆ దేశము బాగుపడదు అని పెద్దలే చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది ఇది ఎంతవరకు అండి సార్, అక్కడ ఏమో ఉందా, ఏం జరిగిందా అనేది కాకపోతే మాత్రం ఒక మెసేజ్ అయితే వెళ్ళిపోయిందిగా. ఇలా తిట్టారు, కనీసం ఆవిడ లేని ఆవిడ గురించి మాట్లాడారు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే నేనంటానంటే జవాబు చెప్పలేని సత్తా ఉండేటి వాళ్ళు ఇట్లా వ్యక్తిగతమైన దూషణలకు పోతారన్నది నాకున్న అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. మంత్రిగా ఉన్నప్పుడు అనేక విమర్శలను కూడా ఫేస్ చేసి ఉండొచ్చు బహుశా, రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అవునండి. బట్ మీరు డౌన్ అయ్యారా, మీరు ఏడ్చారా, కన్నీళ్లు పెట్టుకున్నారా, ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎలా స్పందించాలి మహిళ ముఖ్యంగా? అప్పుడున్న పరిస్థితులు ఇలా ఏం లేవండి, ఇంత వ్యక్తిగతమైన ఇలా ఉన్నా సరే ఏం చేయాలి? ఒకవేళ ఉన్నా కూడా మేము దాని కౌంటర్ చాలా బాగా ఇచ్చుకునే వాళ్ళమండి, జనాలు హర్షించేటట్టుగా ఉండేవి, ఇంత అసహించుకునేటట్టుగా మాత్రం లేవండి. రాజేంద్ర గారు ఇప్పుడు చూస్తుంటే
ఉండే చిచ్చి ఏంటి ఇలా నా రాజ అంటే ఏంటి ఒక రాజకీయ పార్టీలో ఉండే మహిళలు ఇలా మాట్లాడుకుంటారా, మహిళల గురించి ఇంత అవమానపడేటట్టు ఈ రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా అనే లెవెల్ ప్రతి మహిళ ఆలోచించుకునే దుస్థితిని తీసుకొచ్చేసారు. ఆ రోజుల్లో కూడా ఉండిందండి, ఆ రోజులు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు లేదండి, ప్రతి వాళ్ళు ఆడవాళ్ళంటే చులకని, మా ఓట్లు కావాలి కానీ మా యొక్క సంబంధించినంత వరకు ఎక్కడైనా ఆత్మాభిమానానికి అక్కడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని కౌంటర్ వేసే విధానాన్ని కూడా మేము చాలా బాగా ధైర్యంగా ఎదుర్కొన్నాం. మేము ఎవరిని కూడా అసలు ఇంకా పెద్ద జోక్ చెప్పనండి, లోపల మనం ఎంత ప్రతిపక్ష నాయకులు అధికారం ఉన్న పార్టీ వాళ్ళు అంత తిట్టుకుంటూ ఉన్నప్పుడు సామాన్య ప్రేక్షకురాలుగా సామాన్య గృహిణిగా నేను చూసినప్పుడు అనుకున్నా, అబ్బా వీళ్ళు ఇలా తిట్టుకుంటున్నారబ్బా మన కోసం అనుకున్నాం. తీరా చూస్తే నేను రాజకీయంలో మంత్రి వచ్చిన తర్వాత చూస్తే బయటకు వచ్చిన తర్వాత కారిడార్లో ఏమన్నా ఏమో అనుకోకు, నేను నీ గురించి అనలేదన్నా, వ్యక్తిగతం ఏం తీసుకోకన్నా అని మళ్ళీ అందరూ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఇప్పుడు ఎంత అసహ్యం అంటే అసలు ఒకరినొకరు తలవేలు నరుక్కుందాం. ఇప్పుడు అసెంబ్లీలో కత్తులు రేపు పొద్దున ఆశ్చర్యపోనవసరం లేదు, కత్తులు కట్టాలు కూడా తీసుకొని ఒకరినొకరు మంత్రివర్గంలో పనిచేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అనుభవం ఏంటి, కేబినెట్ అంతా ఎలా ఉండేవాళ్ళు, కమ్యూనికేటివ్గా ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి. నిజంగా చెప్పాలంటే నేను ఒక చిన్నదాన్ని, అతి చిన్న వయసులో అయిందాన్ని, ఏరా చెల్లెమ్మ ఏరా ఏరా అని పలకరించి, ఈవెన్ తో ప్రతిపక్షం వాళ్ళు కూడా నన్ను చాలా ఫ్రెండ్లీగా పలకరించేవాళ్ళు. ఓవైసీ దగ్గర నుంచి కూడా నన్ను క్యాబ్ బహన్ అని పలకరించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ ఎప్పుడు ఇంత చులకనగా ఈ రకమైన వరస్ట్ అండి, ఒక ముఖ్యమంత్రులను పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలండి, వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడవాళ్ళు విషయాలను తీసుకొచ్చి మాట్లాడడం అనేది రేపు పొద్దున నీ పళ్ళం పిల్లల్ని ఎవరైనా అనరా? ఇప్పుడు చూడండి సోషల్ మీడియా వచ్చింది, ఇంకా దరిద్రానికి దాని మీద ఎంత చండాలంగా చేసి మాట్లాడుతున్నారంటే అసలు చూడబుద్ధి అవ్వట్లేదు, న్యూస్ అనే దానికి వాల్యూ లేకుండా చేసేసారు. ఈ రోజు నిజంగా ఒక స్త్రీని గౌరవించలేని అసమర్థతగా, అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ స్వయంగా ఉన్నా కూడా వీళ్ళు ఇంత విచ్చలవిడిగా పోతున్నప్పుడు, సరే నాకేం జగన్ గారి మీద వ్యక్తిగతమైన ద్వేషం లేదు, కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా ఫస్ట్లో వాగినప్పుడే వీళ్ళని కంట్రోల్ చేసేది ఉండే. ఈ వాగినప్పుడే ఇలాంటి బూతులు మాట్లాడేవేంటి, అలాంటి మాట్లాడకూడదు, ఇది కరెక్ట్ కాదు, మన పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని నాయకుడు అనేవాడు మందులు ఇచ్చి ఉంటే వీళ్ళు ఇలా రెచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈ మందలిప్పు లేకపోవడంగానే మితిమీరిపోయి ఎక్కడికి హద్దులు లేకుండా మాట్లాడడం అనేది జరుగుతోంది. ఇప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటాయండి, ఆ అన్పార్లమెంటరీ వర్డ్ అనేది లేకుండా పోయింది. ఎంత పచ్చి బూతులండి, ఏంటి వాడా వీడా ఒరే నాకు ఇదేంటండి ఆ భాష. నిజంగా చదువు రాని వాళ్ళు కూడా ఊహించని అనకూడని ఉచ్చరించలేని వినకూడని మాటలు వింటున్నాం. కానీ చిత్రంగా అదే సభలో మహిళలు కూడా ఉన్నారు రాజకీయాల్లో. ఇవాళ ఉప ముఖ్యమంత్రులు, 5 ఉప ముఖ్యమంత్రులు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సార్ నేను చెప్పన రాజేంద్ర గారు, ఒకసారి డిస్కషన్ జరిగిందండి లైవ్లో, ఒక చెప్పను పేరు చెప్పను, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న తెలుగుదేశం మహిళలైన మహిళా అధ్యక్షురాలిని పట్టుకొని నేను బట్టలు ఊడదీసి కొడతారమ్మా అని అన్నాడు. నేను వేరే పార్టీ అయినప్పటికి కూడా నేను ఆయన లైవ్లో క్షమాపణ చెప్పించేదాకా వదిలిపెట్టలేదు. స్త్రీ స్త్రీ ఎవరైనా ఒకరే, మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా అందరూ చూశారంట, పుష్పలీల గారికి థ్యాంక్స్ చెప్పండి అమ్మా అని. ఒక స్త్రీ అంటే ఏ పార్టీలో ఉన్నా సరే నన్ను అనలేదు, మీరు ఎంత మురుగు చెప్పారు నన్ను అనలేదు కాబట్టి నాకు కాదు అనుకోవడం అనేది ఆ స్త్రీ జాతులు ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అండి. స్త్రీని గౌరవించుకోవడం మనం గౌరవించుకోవాలి. అది మనకు మన దగ్గర లేకుండా ఉంటే, నేను పార్టీలో ఉన్నాను కదా పదవిలో ఉన్నాను కాబట్టి అవతల వాళ్ళు మన అన్న పర్వాలేదు అనుకుని అలా నిస్సిగ్గుగా కూర్చోవడం అనేది అది నిజంగా ఆడవాళ్ళు చేసిన పెద్ద నేరం, అది చాలా పెద్ద నేరం నా దృష్టిలో. అది నిజానికి మొత్తం వ్యవస్థను భ్రష్టుబట్టిస్తున్న తీరు చూస్తున్నాం. రాజకీయం వేరు, కుటుంబ వ్యవహారం వేరు అన్నటువంటి విచక్షణ మనకు కనపడట్లా. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి చిన్న